మునుగోడు ఎలక్షన్స్కి సంబంధించి టీఆర్ఎస్ కానివ్వండి అటు ఇటు బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఎవ్వరు కూడా తగ్గట్లేదు అసలు. ఎవరు ఏ పార్టీ అప్పర్ హ్యాండ్లో ఉందంటారు ప్రజెంట్? నా దృష్టిలో మూడు మత్తగజాలు అన్ని రకాల, దాంట్లో డబ్బులు పెట్టడంలో రెండు పార్టీలు సమానంగా ఉంటాయిగా. కాంగ్రెస్ పార్టీ వెనక ముందు కొంత, అది కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం, కాంగ్రెస్ బేస్ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ బేస్ ఉన్నటువంటి నియోజకవర్గము. ప్రజలు ఆదరిస్తే కాంగ్రెస్కి ఖర్చులో బీజేపీ టీఆర్ఎస్తో కాంగ్రెస్ పోటీ పడగలదా? ఇవాళ జనాన్ని తీసుకురావటానికి 500 రూపాయలు ఇచ్చారు. ఎవరో ఒక కార్టూన్ వేశారా, సోషల్ మీడియాలో వచ్చిందో, ఒక బ్యాంకు రికవరీ ఏజెంటు రైతు దగ్గరికి వెళ్తే డబ్బు కిస్తులు కట్టలే, కట్టడానికి బలవంతం చేస్తుంటే అయ్యా ఆగు 2 రోజులు ఆగు బై ఎలక్షన్ వస్తుంది అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు రైతు? అంటే డబ్బులు ఇస్తారు నీకు వచ్చి తీసుకొచ్చి కడతానని, అంతేగా బై ఎలక్షన్. ఎలక్షన్ ఆ తీరుగా మారిపోయింది. ఇప్పుడు 800 కోట్లు పెడతారో కూడా తెలియని స్థితి. దాంట్లో కాంపిటీటివ్గా ప్రజలకు సంబంధించి కాంపిటీటివ్గా చూసినప్పుడు ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండాలి, టీఆర్ఎస్ కాంగ్రెస్. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి దీన్ని స్వాధీనం చేసుకోవాలి కాబట్టి ఇదొక ఇండికేషన్, ఒక సూచిక కాబట్టి బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ పోటీలో వస్తుంది. ఇక్కడ కనుక గెలిస్తే అక్కడ గెలిచినట్టే అనే భావన సృష్టించడానికి అవకాశాలు వస్తాయి. అందుకని ఇది మూడు పార్టీల మధ్య జరుగుతుంది. మూడు ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరు ఎటు జంపింగ్లు ఉంటారుగా, గోడ మీద పిల్లులు ఉన్నారుగా రాజకీయాలు. ఇవాళ రాజకీయాల్లో ఎటు జంప్ అయినా కూడా అది గౌరవనీయంగా ఫీల్ అవుతున్నారు. ఇవాళ ఈ పార్టీలో రోజు నిత్యము విమర్శించిన పార్టీలో చేరి 24 గంటలు ముగియక ముందే మళ్ళీ ఎదుటి పార్టీ తాను తిరిగి వచ్చిన పార్టీలో తిరిగి ఎక్కడి నుంచి వచ్చానో నిన్నటిదానికి ఏం చెప్పాను దానికి వ్యతిరేకంగా మాట్లాడే స్థితి, దుర్గతి రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు దిగజారుతుంటే మరి నోటిఫికేషన్ దాకా చూడాలి. నోటిఫికేషన్ తర్వాత కూడా ఏం జరుగుతాయో, ఇది చాలా ఉత్కంఠ. రేపు ఎన్నిక, రేపు రాష్ట్ర భవిష్యత్తుకి, రాజకీయ భవిష్యత్తుకి ఒక ఏమి సూచనలో అర్థం కాదు. అంటే బీజేపీ నుంచి ఆల్రెడీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారే బరిలో ఉన్నారు. అవును. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిని ప్రకటించలేదు ఇంకా, అండ్ కాంగ్రెస్ నుంచి కూడా ఇంకెవరు అనేది సరిగ్గా క్లారిటీ లేదు. ఎందుకంటారు ఇంకా ప్రకటించకపోవడానికి? ఎత్తుగడలే అంతే, ఒత్తిళ్ళు. టీఆర్ఎస్కు చూస్తున్నాం కదా, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది వచ్చారు. కులాల ప్రాతిపదిక మీద, బలహీన వర్గాల ప్రాతిపదిక మీద, వెనుకబడిన వర్గాల ప్రాతిపదికలు తీసుకొచ్చి కొందరు వస్తున్నారు. అందుకని తొందర ఏముంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెట్టుకుంటారు. అందుకే కాంగ్రెస్లో ఉన్న పరిస్థితి చూస్తున్నాంగా. ఇవాళ అక్కడ ఢిల్లీలో జరిగిన సమావేశ నిర్ణయాల ప్రకారంగా 1-2 రోజులు అక్కడే జిల్లా కాంగ్రెస్ నాయకులని కూర్చోబెట్టి ఎవరు అభ్యర్థి అని ఎంపిక చేసుకోండి అని చెప్పి సలహా ఏఐసిసి నాయకురాలు చెప్పినట్టు వార్తల్లో చూశాం. వీరైతే ఎన్నికల నోటిఫికేషన్ తొందర ఏముంది, ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఇవన్నీ వస్తున్నాయిగా ఒత్తిళ్ళు, ఆ తర్వాత ప్రకటించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సిపిఐ సిపిఎం కూడా టీఆర్ఎస్కే మద్దతు పలికేశారు, కానీ ఇప్పుడు బీజేపీ నుంచి ఆల్రెడీ కాంగ్రెస్ వైపు నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఏమి ఇక్కడ అభివృద్ధి కోసం నేను పార్టీ మారిపోయాను, పైనుంచి నాకు సరైన సపోర్ట్ లేదు, సో అందుకే చేయలేకపోతున్నాను, అందుకే పార్టీ మారానని ఏం చెప్తున్నాడు అంటే, మరి ప్రజలు ఇటువైపు వచ్చే ఛాన్స్ ఉందంటారా, అటువైపు వెళ్ళే ఛాన్స్ ఉందంటారా, ప్రజలు ఏమాత్రం ఆలోచిస్తారు? ఒకటి, కాంగ్రెస్ వైపు నుంచి గెలుపొందారు కాబట్టి మొత్తం కాంగ్రెస్ వాళ్ళంతా ఆయనతో పోతారనుకోవటం భ్రమ. ఏ శాతం పోతుంది, ఎంత శాతం పోతుంది అనే, ఎవరు పోరు అనేది కూడా అత్యాశ. ఖచ్చితంగా పోతారు. రాజకీయ కుటుంబం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని, ఆ ఏరియాని, ఆ కాన్స్టిట్యూన్సీని నరిష్ చేస్తున్నారు. అందుకని ఖచ్చితంగా ఒక కన్సిడరబుల్ సెక్షనే పోవటానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక్కడిగా రాజగోపాల్ రెడ్డి ఎన్నికలకు పోతే, తన అన్న లేకుండా కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో ప్రచారం చేస్తే
చెప్పొచ్చు. అక్కడ కాంగ్రెస్ ఓటు అంతగా చెల్లటానికి అవకాశం లేదు, కొంత ఎంతో కొంత పోవటానికి తప్ప గణనీయమైన సంఖ్యలో పోతుందని భావించడానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ జయాపజయాలు కానీ లేదా పోటీ కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ప్రాంత ఎంపీ, మరి ఆయన వైఖరి ఏంటో అందరికీ అర్థమవుతుంది కదా, ఉంటాడా పోతాడా, తమ్మునికి సపోర్ట్ చేస్తాడా, కుటుంబ కలహాలు ఎందుకు అనుకుంటాడా, అది ఒక కీలకమైనటువంటి అంశం. ఇంకా మొన్న గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సపోర్ట్ వల్లనే గెలిచింది అనేది అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు కిందనేమో గాలాలు వేసి పెట్టారు డబ్బులతో లోపరుచుకోవటానికి, ప్రజాప్రతినిధులను లోపరుచుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవేవైనా 4 రోజులు పోతే తప్ప నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరు అభ్యర్థులు ఏమిటి అలకలు ఉన్నాయా, మళ్ళీ టికెట్ రాలేదు కాబట్టి పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయా, వెళ్ళిపోతారా, ఇవన్నీ మనకు ఒక రూపం రావాలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అభ్యర్థుల దీని మీద ఆధారపడి ఉంటారు. కానీ బీజేపీ టీఆర్ఎస్ మాత్రం డి అన్నట్టు ఉంది సార్. ఇప్పుడు ఢిల్లీలో లిక్కర్ స్కామ్కి సంబంధించి హైదరాబాద్లోనే ఆనవాళ్ళు, ఎస్పెషల్లీ కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని బీజేపీ నేతలు కేంద్రం నుంచే చెప్తూ ఉన్నారు. సో ఏంటి ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇప్పుడు ఇవాళ బీజేపీ పరిస్థితి ఎట్లా ఉందంటే, తమకు అనుకూలంగా లేని, తమకు సానుకూలంగా వ్యవహరించని అన్ని పక్షాల మీద, స్వపక్షము మిత్రపక్షం తప్ప మిగతా వాళ్ళంతా ఇలాంటి వాటిలో ఇరుక్కుపోయిన వాళ్ళేనన్నా, ఈడీని ఎంత దుర్వినియోగం చేస్తుందో, సిబిఐని ఎంత దుర్వినియోగం చేస్తుందో అంతా అర్థమవుతున్నది. సిసోడియా చెప్పాడుగా నన్ను పార్టీలోకి రమ్మన్నారు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి. అందుకని ఈ ఆరోపణలకు ఖచ్చితంగా దోషులను పట్టాల్సిందే. ఏమీ పట్టకుండా ఆరోపణలు ఇప్పుడు సిబిఐ చేస్తుంది, వాళ్ళు ఇస్తారుగా, వాళ్ళకి దగ్గరగా ఉందిగా. నేను అనుకునేది ఏమిటంటే సిబిఐ ఈడీ చెప్పిన దాన్నే బీజేపీ వాళ్ళు చెప్తున్నారా, చెప్పని అంశాలను చెప్తున్నారా అనే ఒక డౌట్ రావటం ఉంటుంది. ఇలాంటివి ఇవాళ వ్యాపారాలు, వ్యాపారవేత్తలే రాజకీయవేత్తలు అవుతున్నారు, రాజకీయవేత్తలే వ్యాపారవేత్తలు అవుతున్నారు, ఏది కాదని లేనటువంటి వాస్తవాలు. అయితే ఆమె నిన్న చెప్పింది, నాకేమాత్రం సంబంధం లేదు, మీరు అన్నది తీసుకుందామా, ఈమె ఖండించింది తీసుకుందామా, వాస్తవాలు చెప్పాల్సిన సిబిఐ పొలిటికల్గా వ్యవహరిస్తున్నది అనేది అందరికీ అర్థమవుతుంది. వారైనా వాస్తవాలతో ఇది మేము చేసిన వాస్తవాలు అని ఒక రిపోర్ట్ ఇవ్వాలిగా, ఓపెన్గా రావాలిగా. అందుకని వేచి చూద్దాం. ఇది ఇది రాజకీయ నా క్రీడలో జరిగేటటువంటి నాటకాలు తప్ప మరొకటి కాదు.